శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. ప్రతి స్త్రీ దీర్ఘ సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది, కానీ ఆ దీర్ఘ సుమంగళిగా ఉండే ప్రయత్నంలో కాలము చాలా మంచిది, చాలా చెడ్డది కూడా. ఒకరికి ఒక్కొక్క విధంగా కాలము ఒక్కొక్క విధంగా వారి అనుభవాలను ఇస్తుంది. అకాల మరణము, అనుకోకుండా యమగండాలు, దెబ్బలు, కాళ్ళు చేతులు విరగడాలు, ఏదో ఒక రకంగా మనిషికి కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేయడము చాలా కష్టం, కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే సులభం అని మార్కండేయ మహర్షుల వారు చెప్పారు. అలాంటి సులభతరం కావాలి అని అంటే మహోత్కృష్టమైన అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు మీకు మేము సుమంగళి పూజ చేస్తాం, మీ యందు అమ్మవారి యొక్క శక్తిని ఆవాహనం చేస్తాం. అంటే మిమ్మల్ని లలితాదేవి యొక్క సహస్రనామంలోని ఒక నామముతో మిమ్మల్ని ఆ రోజు పలుకుతాము, ఆ నామముతో పలికి మీ మీద అక్షంతలు వేస్తాము, మీకు సుమంగళి పూజ చేస్తాం. ఇది అందరికీ అదృష్టం దొరకదు. ఈ అదృష్టము ఈ వీడియో చూస్తున్న మీకు మాత్రమే దొరుకుతుంది. ఏది మీరు ఆ సుమంగళి పూజలో పాల్గొంటే దొరుకుతుంది. 21,000 పే చేయండి. ఆ శ్రీచక్ర మహాశ్రీచక్రాన్ని చుట్టూ పరివిష్టితంగా మీకు ఏ నామం వస్తుందో, మీరు ఎప్పుడు బుక్ చేసుకుంటారో, మీకు ఏ నంబర్ వస్తుందో అది మాత్రం తెలియదు. మీరు బుక్ చేసుకునే టైంకి మీకు ఒక నంబర్ వస్తుందండి. ఆ నంబర్ బట్టి మీ లక్ ఏంటిది, మీకు ఏ అమ్మవారి కరుణ వస్తుందని మీకు తెలిసిపోతుంది. 1,000 మందికి మాత్రమే అవకాశం అండి, మళ్ళీ ఎవరికి అవకాశం లేదు. 1,000 మంది ముత్తైదులు ఖచ్చితంగా రావాలి. లలితా సహస్రనామ స్వరూపంగా 1,000 మంది ముత్తైదులు రావాలి. రండి, తరలి రండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇట్టి మహోత్కృష్టమైనటువంటి మహాద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వండి. ఎవరైతే కనుక 21,000 పే చేస్తారో, మామూలుగా 21,000 పే చేసిన వాళ్ళకి 4 ముత్యాలు గ్యారంటీగా ఇస్తాం. ఇక్కడ 4 ముత్యాలతో పాటు మీకు అమ్మవారి యొక్క ప్రసాదంగా చీర, తర్వాత సుమంగళి ద్రవ్యములు మీకు ఇవ్వబడతాయి. ఇది మీకు అమ్మవారి యొక్క అనుగ్రహపూర్వకంగా నేను ఇస్తున్నటువంటి అవకాశం. లలితా సహస్రనామ స్వరూపంగా కూర్చొని మీరు అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా ఆవహించుకొని ఆ అనుగ్రహాన్ని పొంది దీర్ఘ సుమంగళి తత్వాన్ని పొందాలి అనుకుంటే ఇదే మీకు చక్కని అవకాశం. ఈ అవకాశం అందరికీ దొరకదండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రండి, తరలి రండి. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, హైదరాబాద్, సాయంత్రము 5 గంటల వరకు సుమంగళి స్త్రీలు సిద్ధంగా ఉండాలి. 5 గంటలకి దీర్ఘ సుమంగళి పూజ ప్రారంభమవుతుంది. ఎందుకోసమంటే 1,000 మందికి సన్మాన సత్కార్యాలు చేయాలంటే 1.5 గంటల టైం పడుతుంది. కాబట్టి ముందుగానే అందరూ వచ్చి 5 గంటల వరకు సిద్ధమైపోవాలి సుమంగళి స్త్రీలు. ఎవరైతే కనుక దీర్ఘ సుమంగళి పూజలో పాల్గొనాలనుకుంటున్నారో 1,000 మంది ముత్తైదులకు అవకాశం అండి. మీకు స్పెషల్ ఎంట్రీ ఉంటుంది, స్పెషల్ చైర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క చైర్కి ఒక పేరు ఉంటుంది, లైక్ భవానీ అంటే భవానీ, భావనాగమ్య ఇంకొక చైర్, భవారణ్య కుటారిక ఆ పేరు ఉంటుంది. ఇలా 1,000 నామాలతో 1,000 కుర్చీల్లో 1,000 పేర్లు ఉంటాయి. ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి పూజ ఎవరూ చేయలేదు. ఫస్ట్ టైం ప్రదీప్ జోషి చేస్తున్నాడు, మీ ప్రదీప్ జోషి చేస్తున్నాడు. మరి నన్ను మీ కన్నబిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీరు భావిస్తున్నప్పుడు ఈ పూజకి మీరందరూ కూడా రావాలి కదా. రండి, మీ అన్న పిలుస్తున్నాడు, రండి. తప్పకుండా వచ్చి మీ బిడ్డడు పిలుస్తున్నాను అనుకోండి, మీ యొక్క మీరందరూ తోబుట్టువులు, నాకు తోబుట్టువులు, నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా తోబుట్టువులే. నాకు అవకాశం కల్పించండి, మీ అందరికీ సుమంగళి పూజ చేసి మీ అందరికీ సన్మాన సత్కారం చేసే అవకాశాన్ని నాకు కల్పించండి. మహోత్కృష్టమైన యాగం అండి. ఎల్బీ స్టేడియంలో ఒక క్రికెట్ చేయడానికి ఎంత బుక్ చేసుకుంటారో నేను అంత ఖర్చు పెట్టానండి. దాదాపు 60 లక్షలు ఖర్చు పెట్టి ఈ యాగం చేస్తున్నాను. మరి ఈ యాగంలో మీ అన్న ఒంటరివాడు అనుకుంటారో, మరి మీ బిడ్డడు ఒంటరి వాడిని చేస్తారో అది మీ ఇష్టం. సర్వేజనాశకం భవంతు. శ్రీమాత్రేణ.